ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలోని 2వ మాట, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అదే సెకండ్ కమింగ్ అంటాం కదా, రాకడ తిరిగి రావటం. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అంటే రావటం అనేది ఆయన భూజనులు చూస్తారంటున్నాడు. ఏంటి మరి భూమి మీద 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని అప్పగించిన వాళ్ళు కానివ్వండి, పొడిచిన వాళ్ళు కానివ్వండి, నిందలు వేసిన వాళ్ళు కానివ్వండి, అవమానించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ చూస్తారంటున్నాడు. ఏంటి అంటే 2వ ఆకాశం లేదా 2వ లోకంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, భూమి మీద ఉన్నవాళ్ళు 2వ ఆకాశంలో భూమి మీద ఉన్నవాళ్ళు కానివ్వండి, 3వ ఆకాశంలో పారడైజ్ అండ్ హెల్, పాతాళం, పరదైసు పాతాళంలో ఉన్నవాళ్ళు కూడా చూస్తారు. అంతే కదండి, మరి ఆయన పొడిచిన వారు చూస్తారంటే ఎప్పుడు చూస్తారు వాళ్ళు? ఎప్పుడు చూస్తారు అంటే యేసు రావటం అనేది ముల్లోకాలకి తెలిసినటువంటి ఒక నిజం అని, అమెరికాలో ఇలా జరిగిందని చూపిస్తే నమ్ముతాం, చూడకపోయినా ఈరోజు నమ్ముతున్నాం మనం. ఈరోజు మీడియా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి సందర్భాలు జరిగిన వాళ్ళు డైరెక్ట్గా మరి రికార్డ్ చేసి డైరెక్ట్ ప్రత్యక్ష ప్రసారాలని చూపిస్తున్నారు. అమెరికాలో ఉన్నవాళ్ళు అమెరికాలో ఏం జరుగుతుందో, జపాన్లో ఉన్నవాళ్ళు జపాన్లో సునామీ ఎలా వచ్చిందో ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. అంటే మనిషికి అంత నెట్వర్క్ ఉందని, మరి దేవునికి, దేవునికి దేవుడు మాట వలన కలిగించిన ప్రకృతిలోని పదార్థాన్ని మనిషి తన సాంకేతిక జ్ఞానానికి వాడుకుంటున్నప్పుడు, అది ఎవడేం చేసినా ప్రకృతిలో ఉన్నదానితోనే చేయాలి తప్ప లేనిదాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేసేవాడు ఎవడు లేడు ఈరోజు చరిత్రలో. అంతవరకు ఎందుకు చంద్రమండలంకి వెళ్ళి ఏదో కొన్ని రాళ్ళు మొక్కలు తీసుకొచ్చారు, ఏం చేశారు, ఏంటి ఉపయోగం దానివల్ల? దానివల్ల ఏమైనా ఉచిత విద్యుత్ వస్తుందా? దానివల్ల ఉచితంగా నీరు వస్తుందా? దానివల్ల ఏమైనా వర్షాలు పడుతున్నాయా? దానివల్ల నేల పండుతుందా? మనిషికి అవసరమైనవన్నీ భూమి మీదే ఉన్నాయి, దేవుడు చేశాడు. అది ఏదైనా సరే పరమాణువు నుంచి ఏ పదార్థాన్ని, మ్యాటర్ కనిపించేది కానివ్వండి కనిపించింది కానివ్వండి, పదార్థం ప్రకృతిలో అనగా ప్రకృతిలో అని ఎక్కడో అనుకోకుండా మన కాళ్ళ కిందే నేలలో ఉంది. దానిలో నుంచే ఈరోజు ఈ షిప్స్ కానివ్వండి, లేకపోతే తయారు చేసినటువంటి రాకెట్స్ని తయారు చేసిన పదార్థం కానివ్వండి, మనిషిని నాశనం చేసే పదార్థం కానివ్వండి, ఏదైనా సరే మనిషి ఈరోజు మరి ఈ శాస్త్రీయ రంగంలో చూపించేవన్నీ కూడా మట్టిలో నుంచి వచ్చినవి, అన్నీ కూడా నేలలో నుంచి పుట్టినవే. కనుక దేవుడు మాటతో పుట్టించిన నేలలో నుంచి మనిషి మరి ఇంత నెట్వర్క్ చేయగలుగుతున్నాడు భూమి మీద అని మనం అనుకుంటే మరి దేవుడు ఏం చేయగలడు? ఆయన మాట, ఆయన మాట నిజం, ఆయన మాట వలన భూమి కలిగింది. భూమి ఆకాశంలో కలుగుగా కన్నప్పుడు ఆయన మాట కలిగి, ఆ మాట వలన భూమి ఆకాశాలు కలిగాయి. ఆ మాట ఇప్పుడు ఏం చెప్తుందంటే తన పిల్లలైన మనతో, ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన్ని చూచును అంటున్నాడు. రావటం అనేది ప్రత్యక్ష సాక్ష్యం కావాలి, మొదటి రాకడ అనేది కూడా ప్రత్యక్ష సాక్ష్యం. నక్షత్ర కదలికలు కానివ్వండి, దుర్గుదేశంలో జ్ఞానులు రానివ్వండి, యేసు శకపురుషుడు కానివ్వండి, ఇవన్నీ ప్రపంచం ఒప్పుకొని తీరిన ఒప్పుకున్న కవిటైనటువంటి నిజాలు. దీన్ని ఎవడ కాదనగలడు? దేన్ని ఒప్పుకోకపోయినా శకపురుషుడు, కాలపురుషుడు, యుగపురుషుడు, యేసుప్రభువే. మిగిలిన వాళ్ళు ఎవరు? భూమి మీద తల్లి గర్భవనుడు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని దక్కించుకోలేదు, యేసు తప్ప. ఆయనకే ఎందుకు వచ్చిందంటే ఆయనే చేశాడు కనుక. కనుక ఇది ప్రత్యక్ష సాక్ష్యం కాలానికి. ఈజిప్షియన్స్ పరిపాలించినా, గ్రీకులు పరిపాలించినా,
మొఘలులు పరిపాలించిన, పెర్షియన్స్ పరిపాలించిన, బాబిలోన్స్ పరిపాలించిన ప్రపంచంలో ఎవడు పరిపాలించినా కాలాన్ని ఎవడైనా లెక్కించాలంటే వాడు ఎప్పటి వాళ్ళు, ఏ కాలం నాటి వాళ్ళు అంటే క్రీస్తు పూర్వం లేదంటే క్రీస్తు శకం. కనుక యేసు మొదటి రాకడు కూడా ప్రత్యక్ష సాక్ష్యం, రెండవ రాకడు కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటుంది అనడానికి ఆయన పొడిచిన వారు చూస్తారు అంటున్నాడండి. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు. మనుషులందరూ చూస్తారు, అప్పటికి భూమి మీద బతుకున్న వాళ్ళు, చచ్చిన వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు నీతిమంతులు కానివ్వండి, అనీతిమంతులు కానివ్వండి, ఇద్దరు ఉండేది మూడో లోకం కనుక, మూడో పాతాళంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, పరదేశంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్రతి వాళ్ళు యేసు రాకడను మాత్రం తెలుసుకుంటారు అన్నాడు. మనం కూడా చూస్తాం, వాళ్ళు కూడా చూస్తారు. ఏనాయన ప్రతి నేత్రం ఆయనని చూస్తూ అంటున్నాడు, చూస్తుంది అంటున్నాడు. చూద్దాం ఒకసారి. జకరియా గ్రంథం 12:10 చూద్దాం. జకరియా గ్రంథం 12:10 దావీదు సంతతి వారి మీదను, దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను. రే మొక్క మొక్కలుగా చేయకండి రా, మొక్క మొక్కలుగా చేయకండి. సందర్భం ప్రకారంగా తెలుగే కదరా, లాటిన్ కాదు కదా అది. కరుణను అందించు వారినిగా, ఏటా మొక్కలేటి, అర్థం కాకుండా అర్ధరహితంగా ఉన్నాయి పదాలు. బాగా చదివినట్టు చదవండి, అలా చదువు చక్కగానా. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను, ఆ రోజు యెరూషలేములో నివాసులు ఎంతమంది అవుతున్నారో వారి మీదను కరుణ కలిగించి అందించే ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాను పొడిచిన వారి మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు దేవుని జ్యేష్ఠపుత్రుడైన యేసుక్రీస్తు విషయమై ఒకడు ప్రలాపించేటట్లు అతని విషయమై దుఃఖిస్తారు, ప్రలాపింతురు, ఏడుస్తారు. ఇది ప్రాఫసీ, ఇది యేసుక్రీస్తు రాకముందటి ప్రాఫసీ. జకరియా అంటే అప్పటిదే పాత నిబంధనలోని పుస్తకం. జకరియా మలాకీతో పాత నిబంధన మనకు అయిపోయింది, మనకు తెలుసు కదండి. పాత నిబంధన 39 పుస్తకాల్లో జకరియా మలాకీ, ప్రవక్త అయిన జకరియా, ఇస్రాయేలీల్లో ప్రవక్త అయినటువంటి జకరియా యేసు ప్రభు వారు పుట్టకముందు, మొదటి రాకడక ముందే, రెండవ రాకడలోని సందర్భాన్ని ఆయన చెప్తున్నాడు. ఏం జరుగుతుంది అని అంటే, బైబిల్ అనేది ఎంత వాస్తవికతకు దగ్గరగా ఉందనేది మీరు ఆలోచించండి. జకరియా అన్న ఆయన ఎప్పుడు వచ్చారంటే యేసుక్రీస్తు కంటే ముందు వచ్చాడు. ఆయన చివరి ప్రవక్తలలో జకరియా మలాకీలు ఉన్నారు. ఆయన దేవుని చేత ప్రేరేపింపబడిన వాడుగా, ఆ రోజు యెరూషలేములో యూదా వాళ్ళు, దావీదు సంతతి వాళ్ళు అంటే యూదులు మాత్రమే, మరి మిగిలిన వాళ్ళు ఏరి, ఇస్రాయేల్ సంతానం ఎందుకు అనలేదు? ఇస్రాయేలీలు 10 గోత్రాలండి, యూదులు బెన్యామీను, యూదయ గోత్రం అండి, వీళ్ళిద్దరూ యూదులండి. అందులో దావీదు సంతానం అంటే యూదులేనండి, యూదులే కదండి శత్రువులు యేసుక్రీస్తుకి. శత్రువులు ఎవరంటే యూదులే కదండి చంపేశారు యేసుప్రభుని. ఎవరు చంపేశారు? యూదులు చంపేశారు. భారతీయులు చంపేయలేదు, అమెరికన్స్ చంపేయలేదు, దేవుడు లేడనే నాస్తికులు చంపేయలేదు ప్రభువుని. వాళ్ళలో పుట్టిన వాళ్ళవాడైనా, రాజుగా వచ్చిన ఆయన్నే వాళ్ళు రాజుగా స్వీకరించకుండా చంపేసిన యూదులు, క్రూరులండి వాళ్ళు. ఇస్రాయేలీలు అప్పటికే లేరు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను కదా, బిఫోర్ బాబిలోనియన్స్ దండయాత్ర, జాగ్రత్తగా వినాలి.
ఇస్రాయేలీలు 10 గోత్రాల వాళ్ళని ఇస్రాయేలీలు రాజులు పరిపాలించారు. ఇస్రాయేల్లో మిగిలిన 2 గోత్రాలు యూదా బెన్యామీన్ గోత్రాలు యూదులుగా యూదా దేశాన్ని యెరూషలేమును ఒక్కపట్టణంగా చేసుకొని యూదా రాజులు పరిపాలించారు. యూదా రాజుల కాలం ఒకటి ఉంటుంది, ఒకటే సమాన ప్యారలల్ గవర్నమెంట్స్, 2 గవర్నమెంట్స్ నడిచాయి. ఒకటి ఇస్రాయేలీలు రాజులు, 2 యూదా రాజులు. సుమారు 21-22 రాజులు వీళ్ళను వాళ్ళను వస్తారు పరిపాలించడానికి. ఇస్రాయేలీల చరిత్ర మాత్రం జాగ్రత్తగా వినండి. ఎప్పుడు మీ జీవితంలో మర్చిపోలేని ఒక నిజం ఏంటంటే, బిఫోర్ బాబిలోనియన్స్ ప్రపంచాన్ని పాలించిన మొదటి బబులోనీయులు యూదులను ఎత్తుకుపోయే నాటికి బబులోనికి ఎత్తుకెళ్ళిపోయారు యూదుల్ని బానిసలుగా. అదే దావీది దానియేలు షడ్రకు మేషకు అబద్ధనిగా చదువుకున్నారు కదా, అది ఆ కాలం. బాబిలోనియన్స్ తీసుకెళ్ళిపోయారు బానిసలుగా యూదుల్ని. అప్పటికే అష్యూరియన్స్, బాబిలోనియన్స్ కంటే ముందున్నటువంటి అష్యూరియన్స్ అనేవాళ్ళు యూదులు ఇస్రాయేలీని తీసుకెళ్ళిపోయారు. ఇస్రాయేలీలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చరిత్ర మరువబడింది, వాళ్ళకి చరిత్రలో లేరు. ఎందుకు లేరు? ఇస్రాయేలీలు కలితే అయిపోయారు, అష్యూరియన్స్తో కలిసిపోయారు. ఇప్పుడు నువ్వు ఇండియావి కాదు, అమెరికా కాదంటే ఇండో అమెరికన్ అవుతావు అన్నమాట. అర్థమైందా? రాహుల్ గాంధీ ఉన్నాడు, సో ఇండో ఇటాలియన్, ఒక ఇటాలియన్ లేడీకి, ఒక ఇండియా రాజీవ్ గాంధీకి, ఒక ఇండియన్కి, ఇండియా పెళ్ళికొడుకి, ఇటాలియన్ పెళ్లి కూతురికి పుట్టాడు కనుక ఇండో ఇటాలియన్. ఆయన తండ్రిని బట్టి ఇండియన్ సభ్యత్వం పౌరసత్వం అనేది తండ్రిని బట్టి వస్తుంది, ఇండియన్ సిటిజన్షిప్. అలాగే ఒక ఇంగ్లీష్ ఎవరిని చేసుకున్నారనుకోండి, ఎవరైనా మన ఇండియన్స్, యాంగ్లో ఇండియన్స్, వాళ్ళు ఇండియన్ను కాదు ఇంగ్లీష్ వాళ్ళు కాదు, యాంగ్లో ఇండియన్ అవుతారు. కత్రినాకి అయిపోయిన ఒకరి ఉంది హాలీవుడ్లో, అది కూడా ఇండో ఇటాలియన్, ఒక ఇటాలియన్కి ఒక ఇండియాకి ఇండియన్స్ పుట్టింది. మన ఎవరో మన ఇండియన్స్, మన బాబు ఎవడు విదేశీ ఎవడు కాదు కదా, వీఆర్ ఆల్ ఇండియన్స్. ఇస్రాయేలీలు అష్యూరియన్స్తో కలిసిపోయారు, కల్తీ అయిపోయారు అన్నమాట, కల్తీ మిక్స్ అయిపోయారు. కనుక వాళ్ళ చరిత్ర బైబిల్లో మరువబడింది. మిగిలిన ఎవరు? యూదులు, వాళ్ళు బాబిలోనియన్స్. కనుక యేసుక్రీస్తు వచ్చే కాలానికి ఎవరుంటే, ఇప్పటికే యేసుక్రీస్తు రాని ఈ కాలంలో ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? అక్కడ ఇస్రాయేల్ దేశంలో ఎవరున్నారు? జూస్ ఉన్నారు. నో ఇస్రాయల్, వాళ్ళు అందరూ ఇస్రాయల్ అనకూడదు, దే ఆర్ నాట్ ఇస్రాయల్స్. యాకోబును బట్టి ఇస్రాయలీలు అనొచ్చేమో, కానీ ఒరిజినల్గా దాను కానీ నఫ్తాలి కానీ రూబేన్ కానీ వాళ్ళకి సంబంధించి, లేవీకి కానీ వాళ్ళకి సంబంధించిన కదా వాళ్ళు, కల్తీ అంటే యూదులు. వీళ్ళు యూదులు కూడా, వీళ్ళు కూడా కల్తీ టైప్ అయిపోయారు. కానీ ఇంకా వాళ్ళ చరిత్ర వేస్ట్. ఇస్రాయేలీల చరిత్ర అన్ని జనులతో కలిసిపోయి పోయారు వాళ్ళు. యూదుల చరిత్ర యేసుక్రీస్తుకు భిన్నంగా విరోధులుగా మారిపోయి యేసుక్రీస్తుని చంపేశారు వాళ్ళు. అందుకే ఈ యూదులు అనేవాళ్ళు యేసుప్రభు కాలానికి జెరూసలేములో ఉంటారని, ఆ రోజు పొడిచినటువంటి ఆ యూదులు, అప్పగించిన ఆ యూదులు, రోమన్ ప్రభుత్వం చేత చంపించిన ఆ యూదులు, యేసుప్రభుని చంపించిన ఆ యూదులు, వాళ్ళ చివరి దశ ఎలా ఉంటుందంటే, యేసు రాకడలో జకరియా గారు చెప్తున్నారు యేసు పుట్టకముందే ఏమనంటే, చదువునైనా, దావీదు సంతతి వారి మీదను, దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను, ఆళ్ళ యెరూషలేములో ఉన్న నివాసులైన వారి మీదను కరుణ నొందించు ఆత్మను, కరుణ పుట్టించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, లాస్ట్ లో కుమ్మరిస్తాడట. వారు తాము పొడిచిన నా మీద పొరపాటు అయిపోయింది అని అందరూ బుద్ధి వస్తుంది, బుద్ధి వచ్చిన తర్వాత అందరూ పొరపాటు అయిపోయింది అంటారు, ఒప్పుకుంటాడు దేవుడు. మనిషికి ఎప్పుడైనా మనం గుర్తు రాకపోయి, మనిషికి దేవుడు గుర్తురాడు ఎప్పుడంటే, ప్రాణాపాయంలో ఉన్నాడు అనుకోండి గుర్తొస్తారు, దేవుడు గుర్తొస్తాడు మనిషికి. కష్టాల్లో ఉన్నాడు అనుకోండి దేవుడు గుర్తొస్తాడు, మిగిలిన టైంలో గుర్తురాడు. కాకపోతే నిజంగా మనసు మారే నువ్వు అడుగుతున్నావా, మనసు మారే దేవుడిని అడుగుతున్నావా? నో, ఈజ్ యాక్టింగ్. ఆపద వచ్చింది కనుక ఆపదల నుంచి కాపాడమని శరణ్ కోరుతున్నాడు యేసుప్రభు. నాయ్ బాబు, మేము సిలువేసిన ఆయన ఇప్పుడు వెళ్ళి యేసుప్రభుని చెప్పండి, చంపేస్తారు మిమ్మల్ని. ఇప్పుడు కూడా మీరు మన పనికి మాలిన పాస్టర్లు అందరూ ఇస్రాయేల్ గురించి ప్రార్థన చేయమంటారు, అసలు ఇస్రాయేల్ వెళ్ళేటాడు.
అంటే అలా చూడడానికి వెళ్తున్నారు, మళ్ళీ యూదయ దేశాన్ని చూడడానికి, యెరూషలేమును చూడడానికి యాత్రట, యాత్ర. ఏం చూసి అక్కడికి వెళ్ళి యేసుప్రభుని చంపిన వంశాన్ని చూసి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిని తాగి శుభ్రగా మంచం మీద దొడ్డుకెళ్ళుకుని దరిద్రులందరూ చండాలుడు. వాళ్ళు తెలుసా మీకు, యూదులు వరస్ట్ పీపుల్, ప్రపంచంలో వరస్ట్ పీపుల్, వాళ్ళు ది వరస్ట్ పీపుల్. ఇజ్రాయెల్ రామా, నేను రాను, వేట్, నేను రానన్న. అలాంటి అపవిత్రులు ఉన్న దగ్గర నేను పాదం పెట్టడం అనేది మంచిది కాదు. దైవ సేవకుడు దుర్మార్గులు ఉన్న ప్రాంతంలో అడుగు పెట్టకూడదు. అది యేసు ప్రభు చెప్పినమాట. నా యేసును చంపిన వాళ్ళు, నా యేసుని ప్రాణం తీసిన వాళ్ళు, నా యేసుకు సొంతం అని చెప్పుకునే వాళ్ళే నా యేసుని చంపేశారు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి, నా పాదం పెడతాడు ఆశీర్వాదం. అలాంటి పనికిమాలిన వాళ్ళ దగ్గరికి, మన దగ్గర ఉన్న పనికిమాలిన అందరూ వెళ్ళి చూస్తున్నారు. పాపం యోర్దాన్ నదిలో తీసుకుంటాడు బాప్తీస్ రాజశేఖర్ రెడ్డి, తీసుకున్న తర్వాత చచ్చిపోయాడు పాపం. అది హెలికాప్టర్ ప్రమాదంలో. యోర్దాన్ అంటే యోర్దాన్లో ఉన్నదే నీరు, కానీ గంగానదిలో ఉన్నదే గోదావరిలో ఉన్నది నీరు కదా. ఏ నీరైనా సముద్రంలో నుంచి మేఘాలే రావాలి కదా. ఇది లేదు చాలామందికి, ఏదో ఒక పవిత్ర స్థలం, మనం అక్కడికి వెళ్ళాలి. అది ఎందుకు పవిత్ర స్థలం అయింది? ప్రభువు పుట్టిన నేల కావచ్చు, నువ్వు పుట్టిన నేల పవిత్రం కదా. ఆ నేల కానీ ఈ నేల కానీ ఏ నేల కానీ దేవుడు చేసింది మంచిదిగా ఉన్నాడు చూశాడు కదా, అన్నీ పవిత్రం అని దేవుడు చెప్పినప్పుడు ఇది అపవిత్రం ఏంటి, అది పవిత్రం ఏంటి? నీ తెలివితో ఒక జ్ఞానం మండ. భూలోకాన్ని ఎవరు కలిగించారు, నేలను ఎవరు పుట్టించారు? ఆరిన నేల కనబడునుగాక. అది తిరుపతి, వాటికన్ సిటీయా, లేదా అమెరికా, లేదా ఇజ్రాయెల్ అని కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఆరిన నేల దేవుని మాటతో సృష్టించిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నాడట. ఒకటో అధ్యాయం చివరి వచనం చూస్తే ఇలాగ ఆదికాండంలో దేవుడు మంచిదిగా ఉన్నట్టు చూచాను. మంచిదిగా ఉండడం అంటే పవిత్రం అని అర్థం. మరి యోర్దాను పవిత్రమా? మరి గంగానది అది పవిత్రమే, మరి గోదావరి అది పవిత్రం. ఎందుకు పవిత్రాలు? దేవుడు చేశాడు కనుక. దేవుడు చేశాడు కనుక పవిత్రం. కనుక అక్కడ బాప్తిజం తీసుకోవడం ఎందుకు? అక్కడికి వెళ్ళి యేసుప్రభుని పెట్టిన సమాజం చూస్తావా? ఎందుకు? గాంధీగారి నుంచి జైలు చూస్తావా? అందులో ఉంటావా వెళ్ళి? ఎందుకంటే అవన్నీ జీవితం మార్పు రావాలి, కానీ చూడటంలో నీకేం రాదు. నీ జీవితం మార్పు పొందాలా? యేసులా చనిపోగలవా చెప్పు సమాధి, కానీ అప్పుడు నువ్వే చూస్తావు సమాధి. నువ్వు యేసులో బతకాలనుకున్నప్పుడు నిన్ను కూడా పెట్టేస్తారు లోపల. అది అది జీవితంలో అనుభవించాలి, కానీ విహారయాత్రకు వెళ్ళి చూడటం కాదు. ఏదో పవిత్ర స్థలాలు చూసామని ఏం పవిత్ర స్థలాలు చెప్పండి? ఏ స్థలమైనా ఒకటే పాపం. పవిత్ర స్థలం అనుకుని వెళ్ళారు ఉత్తరాఖండ్కి, కొన్ని వేల మంది కనబడకుండా పోయారు. మరి ఇప్పుడు ఏది పవిత్రం, ఏది అపవిత్రం? చచ్చిపోయారు కనుక అపవిత్రం అంటావా? లేదా పర్యవసానంగా ఎవరు పాపములకు మూడింది ఎక్కడైతే ఏంటి అని అనుకుంటావా? ఏమండి, నేలంతా దేవుడు చేసింది. అది హిమాలయ పర్వతాల, హిందుకుష్ పర్వతాల, అరారాత పర్వతాల మనకు అనవసరం అండి. దేవుడు చేసింది ఈ పలాంది పవిత్రం అనుకో. నువ్వు పవిత్రంగా ఉండు, నీ ఆంతర్యం పవిత్రంగా ఉంచు. నీ ఇల్లు పవిత్రంగా ఉంది, సంతోషమే. నీ పడక పవిత్రంగా ఉంది, చాలా సంతోషమే. నీ మనస్సు పవిత్రంగా ఉందా? పవిత్రంగా కనబడతారు బాబాలు, కానీ నెంబర్ వన్ కేడీలు వాళ్ళు, మీకు తెలుసు కదా. వాళ్ళు పవిత్రులని మనం అనుకుంటాం, అనుకుంటే ఎలాగవుద్ది? ఏమండి, మహాత్ములు అంటే వాళ్ళంతా మంచోళ్ళు అనుకుంటారు. మంచోళ్ళు కాదండి వాళ్ళు, చాలా చెడ్డోళ్ళుగా ఉంటారు. కాకపోతే నీకు కనిపించరు. నీకు కనిపిస్తే మహాత్ముడు ఎలా అవుతాడు? నీకు కనిపిస్తే బాబా ఎలాగవుతాడు? కనుక ఆంతర్యం మారాలి. కనుక యెరూషలేములో ఉన్న యూదులు ఇప్పటికీ కూడా వాళ్ళు విరోధులు, క్రీస్తు విరోధులు. యేసు వస్తాడని చూస్తున్నారు, తీరాయన వచ్చి వస్తున్న తీసుకెళ్ళడానికి. అప్పుడు ఏడుస్తారట, ఏమని? పశ్చాత్తాపం వస్తా, అప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. ఏమని చదువునైనా? విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. వారు తమ్మును పొడిచిన నా మీద దృష్టి, నా మీద మనసు పెట్టి. ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు. తన ఏక కుమారుడు ఉన్నాయి, ఒకే కొడుకు గురించి ఆ బోరును ఎలా విలపిస్తాడో. దుఃఖించినట్లు అయిపోయింది చదువు.
తన జ్యేష్ఠపుత్రుని విషయమై తన జ్యేష్ఠపుత్రుని వాడికే ఒకళ్ళ ప్రథముడై ఉండి వాడు ఒక్కడై ఉంటే ఆడు చచ్చిపోతే వాడిని చంపేస్తే ఎలా బాధపడతారో. ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు దుఃఖించుచు ప్రలాపింతురు. ఎవరో యూదులు పొడిచిన వాళ్ళు అలాగా వచ్చిన వాళ్ళు అలాగే కదా. 19వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయం 37వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 37వచనం. మరియు తాము పొడిచిన వారి తట్టు చూతురు, తాము పొడిచిన వారి తట్టు చూతురు, తాము పొడిచిన వాని తట్టు చూతురు, వాని తట్టు చూతురు. స్పష్టంగా పలకరా, మాటలు స్పష్టంగా రానే, స్పష్టంగా పలకండి, అక్షరం అక్షరం విడగొట్టండి, తేడా అయిపోతుంది కదా. మళ్ళా చదువు. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు, తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్పుచున్నది. లేఖనం చెబుతుంది అదే, ఈ లేఖనం చూస్తారు మీరు, నన్ను పొడిచేస్తారు మీరు. ఇప్పుడు పొడిచేటప్పుడు నీకు నేను కనబడలేదు, నేను ఎవరో మీకు అర్థం కాలేదు. నేను వచ్చేటప్పుడు మళ్ళీ మీరు చూస్తారు నన్ను, నన్ను పొడిచిన ప్రతి నేత్రం, నన్ను పొడిచిన ప్రతి ఒక్కరు. ఈవెన్ మనం పొడవలేదా? పొడిచిన వాళ్ళు వాళ్లే కదా, ఇది మనకు చెప్పలే కాదు అనుకోకండి. మనం కూడా సిలివేశామని పౌలు గారు చెప్తున్నారు, మనం కూడా సిలివేశాం యేసుప్రభుని, మనం కూడా సిలివేశామండి. చూడండి ఎబ్రిపత్రిక 6వ అధ్యాయం, సిలువ యూదులు వేశారు, మనం చాలా మంచోళ్ళు అనుకోకండి. ప్రపంచంలో ఉన్నోళ్ళు ఎవరు మంచోళ్ళు కదండి. దేవుని కొరకు పనిచేయని ఎవరైనా వాళ్ళు ప్రభువుని పొడిచిన వాళ్ళేనండి. ఎందుకంటే ఆయన రక్తాన్ని తీసుకున్నారు, పాపక్షమాపణ కలిగింది మీకు, ఆయన నమ్ముకున్నారు, పరలోకం వచ్చింది మీకు, పరిశుద్ధాత్మ దేవుడు వరంగా వచ్చాడు మీకు. నేను ఆయన కొరకే బ్రతుకుతానని నీళ్ళలో ప్రమాణం చేసి బయటకు వచ్చావు నువ్వు బాప్తిస్మలో. వచ్చిన గాడి నుంచి నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు నీ మనస్సాక్షికి తెలుసుగా. నువ్వు గొడవలేదా? మరి నువ్వు నమ్మించి ద్రోహం చేయలేదా ఆయనకి? ఏనాయన 6వ అధ్యాయం ఇబ్రిపత్రిక 5వ వచనం. 5వ వచనాలు దేవుని దివ్య వాక్యమును. ఇబ్రిపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనాలు దేవుని దివ్య వాక్యమును. దేవుని దివ్య వాక్యాన్ని పిడి సుందరరావు దగ్గర కూర్చొని పుస్తకాలు సీడీలో విని రాబోవు యుగ సంబంధమైన పరలోకం అంటే ఎలా వెళ్తుంది, పాతాళం అంటే ఎలా ఉంటుంది, పరదేశం అంటే ఎలా ఉంటుంది, పాపక్షమాపణ ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ వరం అంటే ఎలా ఉంటుంది, బ్రతుకంటే ఎలా ఉంటుంది, ఎందుకు పుట్టాము, ఎవరికోసం పుట్టాము, పుట్టకముందు ఎక్కడున్నాం, పుట్టాక ఎక్కడికి వచ్చాము, వచ్చిన తర్వాత ఏం చేస్తాం, తర్వాత మరణిస్తే ఎక్కడికి పోతాం, అబ్బో ఎన్ని సంగతులు తెలుసుకున్నారు కదా, చెప్పేశాడు కదా ఆయన మీకు. మీరందరూ పరలోకానికి వెళ్ళిపోతారని ఆయన చెప్పడు ఎప్పుడూను. పని చేసేవాళ్ళే వెళతారు, పని చేసేవాడే జీవితం, పని చేసిన వానికే కూలి, పని ఉంటేనే జీవనం, పని లేకపోతే జీవనం లేదు. మీరు పని లేని వారుగా పరలోకానికి వెళ్ళగలుగుతారు కనుక మళ్ళా చదువునన్నా. దేవుని దివ్య వాక్యమును దివ్య వాక్యాన్ని రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని రుచి చూచారా? రుచి చూచారు. పరలోకం అంటే ఎలా ఉంటుందో తెలుసు, పరలోకానికి ముందు పరదేశికి వెళ్ళాలని తెలుసు, పరదేశికి వెళ్ళిన తర్వాత మరి ఎప్పుడు పరలోకానికి వెళతామో తెలుసు. ఇవన్నీ పవర్స్ అన్నీ మనకు తెలిసిపోయాయి కదా, ఈ సీక్రెట్స్ అన్నీ ఓపెన్ సీక్రెట్స్ అయిపోయి అన్నీ బైబుల్లో చెప్పేశాను కదా అన్ని మీకు. తప్పిపోయిన వారు మరి మళ్ళీ మీరు తప్పిపోతున్నారేంటి? మళ్ళీ నమ్మకం విసిరిపోయిందా? మళ్ళీ మీకు ప్రభు మీద నమ్మకం పోయిందా? ఎందుకు మరి మాటిచ్చి మీరు పనిచేయట్లేదు దేవుని కోసం? మీరు ఎందుకు మాటిచ్చి దేవుని కొరకు బ్రతకటం లేదు? ఎవరికోసం బ్రతుకుతున్నారు మీరు? అమ్మ కోసం బ్రతుకుతున్నారు, నాన్న కోసం బ్రతుకుతున్నారు, తోడబుట్టిన వారి కోసం బ్రతుకుతున్నారు, ఆత్మీయుల కోసం బ్రతుకుతున్నారు, రక్త సంబంధుల కొరకు బ్రతుకుతున్నారు, పక్కింటి గురించి బ్రతుకుతున్నారు, ప్రజల కొరకు బ్రతుకుతున్నారు. కడక నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు, మరి దేవుడి కొరకు బ్రతకటం లేదు. ఎక్కడ బ్రతుకుతున్నారు దేవుడి కోసం? ప్రతిరోజు దేవుడి కోసం బ్రతుకుతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఇవాళ క్లాసు శనివారం వచ్చారు, రేపు క్లాసు ఆదివారం వస్తారు, రేపు ఉదయం ఆరాధన వస్తారు, ఒక కానుక ఇస్తారు, ద్రాక్షరస రొట్టె తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అయిపోయింది. అలాగే మీ ఇంటి విషయంలో మీరు చేయగలరా? అలాగే మీ విషయంలో మీరు చేయగలరా? మీ శరీరానికి ఏదో పెట్టనులేవే, ఉదయం భోజనం ఇడ్లీ రెండు ఇడ్లీ పెట్టనులే పడు, రేపు ఉదయం మళ్ళీ పెడతానని శరీరానికి అంటావా?
శరీరానికి నచ్చ చెప్పగలవా? రెండు ఇడ్లీ పెట్టాను, ఈ వేళకి మరి అడ్జస్ట్ అయిపోమని నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పని పాటలేదు కదా, 2 ఇడ్లీ దొరికింది, మరి ఈ 2 ఇడ్లీ పెడుతున్నాను, నువ్వు తినేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఏదైనా చూసుకుందాం, లేదు ఇడ్లీ ఏదైనా దొరుకుతుందా? ఎవడికోసం పెట్టవరా, తీసురా అంటుంది శరీరం. శరీరం ఏంటి డిమాండ్ చేస్తుంది నీ మీద? దానికోసం బతుకుతున్నావు కనుక అది ఊరుకుంటుంది, అది పెట్టకపోతే నేను నిలబడినేస్తుందా, మాట్లాడినేస్తుందా, చూడనిస్తుందా, ఏం చేస్తుంది? దానికి అంత పవర్ ఉంది నీ మీద, ఇకపోతే కట్టుకున్నది ఎవడి కోసం దేవరా అని అడుగుతుంది. కట్టుకున్నోళ్ళు కన్నవారు కన్నా కదయ్యా, ఎందుకు కన్నవారు మమ్మల్ని బ్రతలేనప్పుడు అని అడుగుతారు పిల్లలు. నీ బ్రతుకే వీళ్ళ కోసమేనా? నా కోసం బ్రతికే ఈ ప్రయాణంలో, నా కోసం బ్రతికే ఈ ప్రయాణంలో నీకు అందాక అవసరమని ప్లాట్ఫారం మీద ఇది అన్ని దయమీకి ఇచ్చాను. బండి ఎన్ని గంటలకండి ఇక్కడ నుంచి బయలుదేరింది? రాజమండ్రిలో భోజనాలు వస్తాయని చెప్తాడు, ఇక్కడ నుంచి డబ్బులు తండుతాడు మనకి, రాజమండ్రి రాగానే ప్లేట్లు వస్తాయి తింటావు. మళ్ళీ అక్కడెక్కడికైనా రాజమండ్రి దాటి అవతల విజయవాడ లోగా వేలూరు లోగా మళ్ళీ ఎంగిల్ ప్లేట్లు అన్నీ దిచ్చేస్తారు. అక్కడ ప్రయాణంలో ఉన్నాం కనుక నీకు భోజనం నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది. ట్రైన్ దిగు, భోజనం ఎక్కడ వస్తుంది? భోజనం ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళాలి నువ్వు. అలాగే భూమి మీదకి నీ ప్రయాణంలో ఉన్నావు కనుక ఒక భార్య పిల్లలు ఇల్లు ఉద్యోగం ఇవన్నీ ఎందుకు వచ్చాయనుకున్న ప్రయాణంలో నీకు అవసరమైనవి మాత్రమే దేవుడు ఇచ్చాడు, వాటి కోసం నువ్వు బతకవని కాదు. వాటి కోసం నువ్వు బతకమని కాదు, క్యాంటీన్లో ప్లేట్ పెట్టుకుని బతకమని కాదు, ప్రయాణం చేయమని. నీ ప్రయాణంలో ఆక్రాస్తత కనుక ఒక పెళ్ళం వచ్చింది, ప్రయాణంలో నీకు ప్రేమ పుట్టింది కనుక, కోరిక పుట్టింది కనుక, పిల్లలు పుట్టారు, ఈ ప్రయాణంలో నీకు ఇది వచ్చింది కనుక, నీ వాళ్ళందరూ కలిశారు ఈ ప్రయాణంలో, ఈ చివరికి ప్రయాణం వెళ్ళి ఒక దగ్గర ఆగిపోద్ది. నో మోర్ వే, స్టాప్, పోతావు నువ్వు, లేచిపోతావు. ఈ నాటకదారు సూత్రధారులు అందరూ తలపట్టుకొని నడుస్తారు, తీసుకెళ్తారు, సమాధి చేస్తారు, 3 రోజులు మంచి మాంసం ముక్కలతో నేను జ్ఞాపకం చేసుకొని గట్టిగా దినవారం భోజనాలు తినేస్తారు. అదే నా జీవితం చెప్పలేదా బిడీ సుందర భూమి మీద మీకు? ఇవన్నీ తాత్కాలికంగా మీకు ఇచ్చిన ఉపశమనాలని చెప్పలేదా? ప్రయాణం 12 గంటలు అనుకోండి, ఫ్లైట్లో మార్నింగ్ టిఫిన్ ఇస్తాడు, మధ్యాహ్నం భోజనం ఇస్తాడు, ఈవినింగ్ టీ ఇస్తాడు, టిఫిన్ ఇస్తాడు, మళ్ళీ రాత్రి భోజనం పెడతాడు, వాట్ డూ యూ వాంట్? ఏదైనా సరిపెడతారు. ఫ్లైట్ బాబు మరి ఇక్కడ ఫ్లైట్ ఆపుతున్నావు అంటే ఎక్కడ ఆపుతావు? ట్రైన్ అయితే ఎక్కడ పడుతుంది అక్కడ ఆపడానికి? కొన్ని గంటల తర్వాత మరొక సిటీ తగులుతుంది, అక్కడ ల్యాండ్ అవుతాడు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇలాగా పొకోడీలు తీసుకొచ్చి విమానం దగ్గరకు వచ్చి ఆవిడ అమ్మండి నీకు. నువ్వు అక్కడి నుంచి చాలా పెద్ద ప్రమాదం బయటికి వెళ్ళాలంటే, లోపలే ఉండవు, ఉంటే తాగుతా లేకపోతే అంతే. భూమి మీద ప్రయాణం మీద నీకు అవసరమైనవన్నింటినీ ఎలాగైతే సమకూర్చుకుంటున్నావో, దేవుడు కూడా భూమి మీద నీకు ఒక భార్య, నీకు ఒక ఉద్యోగం, నీకు ఒక ఇల్లు, నీకు ఒక పిల్ల, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఉపశమనం అంతే, అమృతాంజనం అందగా రాసుకున్నాం అంతే. 24 అవర్స్ బుడ్లకు బుడ్లు బుర్రకెక్కించుకోకు, అమృతాంజనాన్ని మండిపోదు, తక్కువ వచ్చేస్తుంది. ఈరోజు కుటుంబాల కోసం వదుతున్నారు చాలామంది, వాళ్ళ కోసం వదుతున్నారు, పిల్లల కోసం వదుతున్నారు, భార్య కోసం వదుతున్నారు. ఈ దేవదాస పార్వతి లైలా మధ్య ఇలాంటి స్టోరీలన్నీ వినేసి ఒకరి కోసం ఒకళ్ళు ఏం కాదు చచ్చిపోవడం అంటే ఆత్మ చేసుకుందామా, ఈసారి మనం ఆత్మ చేసుకుని నెక్స్ట్ జన్మలో మన ఇద్దరు ఇటు తెలిసినట్టు, ఇటు నెక్స్ట్ ఒక జన్మ ఈ జన్మలో మళ్ళీ ఇద్దరు పుట్టడం, మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ లవ్ చేసేసుకోవడాలు, ఇలా 7 జన్మల్లో అంటే 6 జన్మల్లో లవ్ ఫెయిల్యూర్ అయిపోయినా 7th జన్మలోనే లవ్ సక్సెస్ అవుతుంది అని ఎవడు చెప్పాడే కథలన్నీ? ఎవడో పనికి మనల్ని వేసవాళ్ళు రాస్తున్నది కథలన్నీ, అవన్నీ నిజమైన మన వాళ్ళు నమ్ముతున్నారు. వద్దు, రాబో యుగ సంబంధమైన మహాదివ్య జ్ఞానాన్ని కూడా మీరు నేర్చుకున్నారు పిడి సుందర దగ్గర. మళ్ళా తప్పిపోతే ఇక్కడికి వచ్చి కూడా ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు చదవండి. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. యూదులు అప్పుడేశారు, నువ్వు ఇప్పుడేశావు. మరలా సిలువ వేయచ్చు. దీనికి ఆయన మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కింద చూడండి. మరలా సిలువ వేయచ్చు, బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందు. మారు మనసు పొందండి, ఇప్పటికైనా మనసు మార్చుకోండి, కన్ఫర్మ్. అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. అలాగా ఎందుకు మారు మనసు పొందమంటున్నానంటే ట్రై చేయండి లాస్ట్గా, లేదంటే మారు మనసు అలాంటి వాళ్ళు మారడం చాలా కష్టం అని చెప్పేసాడండి. ఏదో నేరస్తుడు జైలుకి వెళ్ళొచ్చాక మారిపోతారు అనుకుంటారు, కాదండి. వెళ్ళొచ్చిన తర్వాత గొప్ప గొప్ప ప్రజ్ఞావతులు పండితులు వాళ్ళతో అక్కడ సంబంధాలు సత్సంబంధాలు ఏర్పడతాయి.
ఒకప్పుడు పాపం జోబు కొట్టడమే నేర్చుకున్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి బ్యాంకే కొట్టేస్తాడు. అంటే అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది లోపలికి వెళ్ళగానే. అందరూ పండితులు వచ్చారు అక్కడ, బ్యాంక్ రాబరీస్ వచ్చారు, బ్యాంకులు దోపిడీ చేసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకు వాళ్ళు దోచుకున్న వాళ్ళు వచ్చారు, జనాలకు జనాలు నరిగి పోగెట్టేసిన వాళ్ళు ఉన్నారు లోపల. వాళ్ళేం మారరు, నువ్వు మారిపోయేస్తావు లోపలికి వెళ్ళి. కనుక నేను మార్చగలనా, నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, ఇక నిన్ను మార్చలేని వెళ్ళిన చెప్పేటమే, ఒకసారి చెప్పి వదిలేద్దాం, మీ వాళ్ళు బతికేదేం లేదు కదా, అవునండే మీరు జీతం ఇస్తే నేనేం బతకటం లేదు, చెప్పడం నా ధర్మం, ఒకసారి చెప్పేయడం బెటర్, చెప్పేస్తాను. ఛాన్స్ వచ్చినగా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఛాన్స్ ఇచ్చాడు, మీకు అందరినీ కూర్చోబెట్టి విని వినిపించే ఛాన్స్ ఇచ్చాడు, మీ అందరినీ కూర్చోబెట్టి ఏమండి, వర్షం వచ్చినా తడిచిపోకుండా ఎండ తగలకుండా ఉండడానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు కనుక కూర్చోబెట్టి చెప్పడం నా ధర్మం, చెప్పడం బెటర్. ఎందుకంటే ఒకవేళ మళ్ళా నువ్వు ఇది లాస్ట్ మీటింగ్ ఏమో నీ లైఫ్కి, చెప్పలేం కదండి, ఇది నీ మైండ్కి లాస్ట్, ఇది నీ జన్మకి లేదంటే నీ బ్రతుకు ఇది ఒక లాస్ట్ మీటింగ్ ఏమో, మళ్ళా నువ్వు రావేమో. కనుక వచ్చినంతవరకు మీకు నేను చెప్పాలి. కనుక కిందకెళ్ళేసరికి ఏమంటున్నాడు, కిందకెళ్ళేసరికి ఏమంటున్నాడు, అటు వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. అది కరెక్ట్. తర్వాత ఎట్లనగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మీకు, మీకు అర్థమవుతుందో అర్థమవుతా అని ప్రకృతిలో కొన్ని జరుగుతున్నటువంటి కార్యక్రమాలని దృష్టిలోకి వచ్చినవి నువ్వు చూస్తున్నావు. చెప్తున్నాడు ఏమనంటే, భూమి తన మీద తరచుగా కురియో వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడి, ఎవరి కొరకు అది పండాలని దేవుడు ఆ నేలను చేశాడో వారికి అనుకూలమైన అనుకూలమైన పంటను అది ఇవ్వకుండా పైరులు పైరించచ్చు, దేవుని ఆశీర్వాదం అనుకూలమైన పైరులు ఫలించచ్చు. అనుకూలమైన పైరులు ఫలించిందా, దేవుని ఆశీర్వచనం పొందుతుంది. తాగి అనుకూల వచ్చినాలు, అనుకూలమైన పంట పండలేదనుకోండి, అది ముళ్ళ పొదలు దూరగుండ చెట్లు లేదా ముళ్ళు చెట్లు ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి, అప్పుడేమవుతాయటవి, అది పనికిరాదని విసర్జింపబడిన నేల శాపము పొందదగును తుతకది కాల్చవే, మిమ్మల్ని ఇలా కాల్చేస్తాను ఆ తొప్పల్ని అలాగే కాల్చేస్తానన్నాడు. మీరు కాల్చేస్తారు తొప్పల్ని, ఏమంటే తొప్పల్ని మీరు కాల్చేస్తారు, అనుకూలమైన పంట పండలేదు. ఎందుకని నేల అనుకూలమైన పంట పైరు నువ్వు భరించలేదు, దేవుని కొరకు ఏం పండిస్తున్నావు నాయన, రేపు పనులు నువ్వు ఉండాలి నాయన, మిలిటరీ నాడు అంటే నేను ఉండను పోవాలని రాడమ్మ హెడమన్న వచ్చావా సేమ్ అనుకుంటాడు. మా నాన్నకి మా నాన్ననని పిలిచాడు నేను గుర్తుండాలి అనుకుంటాడు, కానీ నాకు అందరూ గుర్తు, ప్రతి వాళ్ళనే చూస్తాను ఎవరెవరు వచ్చారు. ఎందుకంటే సాక్ష్యం నేనే కదండి, వీళ్ళ మీద ఆ రోజు చెప్పాలి తప్పదు. నేను పిలిచాను ప్రభు, అప్పటికి పేరు పెట్టి మరీ పిలిచాను, రాడనే డౌటే, ఆ రాననే మాట నా దగ్గరకు వచ్చి రేపు నేను రాలేను డాడని చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే పని చేసేవాడే పని ఎగ్గొడితే పని చేయని వాడు ఎక్కడ పని చేస్తాడు చెప్పండి, ఈ పని కాకుండా ఏ పని చేసేస్తా, అది పని ఇది పని కదా, అది పని నువ్వు అనుకున్నది పని ఇది పని కదా, నువ్వు అనుకున్న దానికంటే ముందు పనిది, ఏ పని చేసావు దేవుని కోసం నేనైనా. కనుక ఆయన పొడిచిన వారు మనం, రేపు ఆయన వస్తున్నాడు, వచ్చేటప్పుడు మనం కూడా మన పరలోకంలో ఉన్న పరలోకానికి వెళ్ళాం, పాతాళంలో ఉన్న పరదేశంలో ఉన్న మనం కూడా చూస్తాం ఆయన పొడిచిన వారు చూతురు, ఆయన పొడిచిన వారు చూచిదరు. 7వచనం కదండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వచనంలో, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచిదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. భూజనులు అందరూ అంటే ఎక్కువ మంది 99.999 టోటల్ కొలాప్స్ రిజల్ట్ అండి. మంచి రిజల్ట్ అనే ఇది ఏమండి, ఇది రిజల్ట్ అనే చైతన్య ఎంత రిజల్ట్, సిద్ధార్థ ఎంత రిజల్ట్, మంచి రిజల్ట్స్ అవి. ఇలాగ ఎలా అంటారు గుంటలు అందరూ, 1వ ర్యాంకులో ఉన్న వాళ్ళు 2వ ర్యాంకులో, మీరే అంటారు ఇలాగ అంటారా, నెల్లి ఇక్కడ రిజల్ట్ లేదండి, ఇక్కడ భూజనులు అందరూ చూస్తారు ఆయనండి. ఏంటి మరి అందరూ పొడిచిన వాళ్ళేనా, అందరూ పొడిచిన వాళ్ళే. యశుప్రభు ప్రసంగం విన్న తర్వాత శిష్యుడు యశుప్రభుని అడుగుతున్నాడు, 13వ అధ్యాయం లోకాసు వారి 23వ వచనంలో, నా చిన్న సందేహం ప్రభు అని ఏడినాయనా అని అడిగాడు. ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏంటన్నాడు, కొద్దిమందే, ఇంక నువ్వు ఆపేయి అనలేదు ఆయన. ఒక చక్కటి వివరణ ఇచ్చాడు చూడండి, ఆయన ఎంత చక్కటి వివరణ ఇచ్చాడు,
13:23 లూకాసు వార్తలో ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ప్రశ్నించాడంటే కొద్ది మందే. ఆయన మాటలన్నింటిలో కొద్ది మందే కొద్ది మందే కొద్ది మందే కొద్ది మందే, రిజల్ట్ ఎప్పుడు కూడా కొద్ది మందే కొద్ది మందే అని కింద ఏమంటున్నాడు, అనేకులు అనేకులు ప్రవేశింప జూతురు అంటే వెళ్ళిపోతాను నేను అనే ఒక మూఢ నమ్మకాన్ని కలిగి వెళ్ళకుండా పోతారు. నేను వెళ్ళిపోతాను పర్వాలేదు నాకు డౌట్ లేదు. మా జాన్సన్ నా నాన్న నాతో మాట్లాడేవాడు చిన్నప్పుడు, వీడు చాలా చిన్నపిల్లాడు నాతో ఎక్కువ మాట్లాడుతుండేవాడు. అల్లుడు ఏం పర్వాలేదు నేను ఇంకొక 10 ఇయర్స్ నో ప్రాబ్లం అన్నాడు. అన్నట్టు 2 ఇయర్స్ సార్ చచ్చిపోయాడు. ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుందండి ఎవరైనా నాకు ఇంకా పర్వాలేదండి నాకు ఇంకా నో ప్రాబ్లం నేను ఇంకా నా ఆరోగ్యం పర్వాలేదు బాగుంది. ఏం బాగుంది నీ ఆరోగ్యం ఏం బాగుంది, ఇప్పుడు బాగుంది అనిపించుకుంటుంది. అంత తర్వాత లోపల ఎప్పుడు ఏది సంభవిస్తుందో సిస్టంలో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు కదండి. ఏమండి కొత్త కార్లు యాక్సిడెంట్ అవటం లేదా, కొత్త బళ్ళు చెడిపోవటం లేదా, నేను మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ని అంటాడు. ఏమి డ్రైవరు అవతలడు వచ్చి కుద్ది టీడీఎం ఎక్స్పర్ట్ ఎగిరిపోతారు ఇటు పైకి, ఎక్స్పైర్ అయిపోతారు కానీ ఎక్స్పెక్టెడ్ కాదు ఎక్స్పర్ట్ కాదు. ఏమండి అరుడు గారు నేను పర్లేదండి మరో 10 ఇయర్స్ ఉంటాను నో ప్రాబ్లం వెరీ హ్యాపీ నేను ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అనుకున్నాను అనేవాడు. అలాగే అన్న తర్వాత 2 ఏళ్ళు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడు నాకు అది ఎప్పుడు ఆ ఇన్సిడెంట్ బుర్రలో ఉంటుందండి, అంటే నేను బ్రతుకుతాను అనుకునేవాళ్ళు ఎవరు బ్రతకరు అన్నమాట. ఎందుకంటే రేపు ఏమి సంభవించినో నీకే తెలియదు అన్నప్పుడు నాకు 10 ఇయర్స్ తెలుసు అంటాం. ఆయన నాకు 10 ఇయర్స్ ఉంటాను అని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే చెప్పలేవండి. నువ్వు దేవుని సేవకుడు అయినా దేవుని సేవకుడు కాకపోయినా నువ్వు ఎంతకాలం ఉండాలి అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. ఒకవేళ ఆయన డిసైడ్లో నువ్వు టైం అయిపోయింది అనుకో మరి నీ పని పూర్తి చేయకుండా నువ్వు వెళ్ళిపోతే ఏం పట్టుకెళ్తావు, నీ పనికి ఫలసాధనం ఏం చూపిస్తావు, ఆయనకి ఏం లెక్క చెప్తావు నువ్వు. రక్షణ పొందేవారు కొద్ది మందేనా. అప్పుడేమన్నాడు అనేకులు ప్రవేశించి చూస్తారు అది కానీ వారి వలన కాదు, ప్రవేశించే వారి వలన కాదు, ప్రవేశిస్తాం అనుకునే వారి వలన ఎప్పుడూ కాదు. ప్రవేశించేవారు నిశ్శబ్దంగా ఉండి పని చేసుకుంటూనే పోతారు. రక్షణ పొందేవాడు చాలా తక్కువ మంది అని అంటంలో ఎంత భయంగా ఉందంటే అండి పరలోకానికి చాలా తక్కువ మంది, కోటాను కోట్ల మందిలో బహుశా 100లో ఉంటారేమో అనుకున్నాను అండి, అంతకంటే ఎక్కువ ఉంటారండి. నేను ఎప్పుడు నన్ను రిజల్ట్ అడిగితే ఇప్పుడు అదే చెప్తానండి. ఆదా మొదలుకొని ఇప్పటి వరకు ఈ 6,000-7,000 ఇయర్స్లో అండి మానవ పుట్టుక మొదలుకొని ఈరోజు వరకు హండ్రెడ్స్ మీద తప్పించి థౌజండ్స్ కూడా వెళ్ళలేరండి. వీడు సుపీరియర్స్ అండి, ఇలాగ వెళ్ళేవాళ్ళు అంతా సుపీరియర్స్ అవుతారు. ఈ విషయం జాగ్రత్తగా వినాలి మీరు, వీళ్ళు సుపీరియర్స్ అవుతారు వెళ్ళేవాళ్ళంతా. ఎందుకంటే యేసుక్రీస్తులు ఆ దేహాన్ని కలిగి భూమి మీద సర్వకష్టాలు అనుభవించి ఈ దేహాన్ని దేవుని కొరకు అర్పించి అలసిపోయి శిథిలావస్థకు చేరిపోద్దే తన శరీరం వాళ్ళు చాలా తక్కువ మంది అండి, హండ్రెడ్సే, వందలుగా ఉంటారండి అంతే. కోట్ల మందిగా ఉన్న వాళ్ళల్లో అయితే ఇక్కడ ఒక ఛాన్స్ ఉందండి, ఒక ఆపర్చునిటీ. పుట్టగానే చచ్చిపోతారు చూసారా వాళ్ళు, కానీ తండ్రి నుంచి వెలువడి శరీరాన్ని ధరించుకోకుండా వెళ్ళిపోతారే వాళ్ళు, కానీ వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కోట్ల మంది ఉంటారండి. మర్చిపోకండి దీన్ని, అంటే మీ తల్లి గర్భంలోకి నువ్వు నేను వచ్చే రోజున కొన్ని కోట్ల మంది సుమారు ఈ రోజున శాస్త్రీయ లెక్కల ప్రకారంగా ఏమంటే కొంచెం ఒక 20 కోట్ల మంది శుక్రకణాలు విడుదలయ్యాయి అనుకోండి, లేదా ఒక 40 కోట్ల శుక్రకణాలు, లేదా ఒక 100,000 శుక్రకణాలు అనుకుందండి. ఎగ్జాంపుల్గా సైన్స్ మాట మారుస్తుంది. ముందు 10 కోట్లు అన్నారు, తర్వాత 20 కోట్లు అన్నారు, తర్వాత 40 కోట్లు అన్నారు. శుక్రకణాలు ఎన్ని విడుదలవుతున్నాయంటే అవన్నీ కూడా శరీరాన్ని ధరించుకోకుండా తండ్రి నుంచి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళాలి మరి అవి? యేసుప్రభు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటాను ఇప్పుడు. అదేంటి తెలుసా, నువ్వు పుట్టావు నన్ను అప్పగించావు నువ్వు లేటోడు పుట్టకుండా ఉంటే మేలు అన్నాడు. అది భయం అండి, నా మాట అంటే నాకు చాలా భయం. నీవు పుట్టకుంటే మేలా అని దాని మీద రాశాను ఆర్టికల్. అందుకే నీవు పుట్టకుండా నీడల మేలా అంటే పుట్టకుండా పుట్టకపోతే మేలు జరుగుతుందా,
కుట్టకపోతే ఎవరికి మేలు జరుగుతుంది? నీకు అసలు శరీరమే రాలేదు కదా. అవును, శుక్రకణంగా ఉన్నప్పుడే నీకు పని లేదు. ఎంత అదృష్టవంతుడో నువ్వు, వెళ్ళిపోయావు. పుట్టిన తర్వాత యేసుప్రభుకు బాప్తీసం ఇచ్చిన తర్వాత ఇతరే లోక పాపను మోసుకుపో దేవుని గుర్ర పిల్లని జనాల మధ్య చెప్పిన బాప్తీసం ఇచ్చి యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత తన శిష్యులను పిలిపించి రాబోవాడు అతడేనా, ఇంకెవరి కోసమని ఎదురు చూడాలని యేసుప్రభుని అడగమని కబురు పంపినవాడు అందరికంటే చిన్నోడు అన్నాడు యేసుప్రభు. అంటే చూశాడు, బాప్తీసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చాడు పౌరాకారంతో, ఇతడు నా ప్రియకుమారుడు అని విన్నాడు, లోక పాపను మోసుకొని దేవుని గొర్రె పిల్లని సాక్ష్యం చెప్పాడు, అన్నీ చెప్పి జైలుకి వెళ్ళగానే ఏంటి అలా మారిపోయావు నువ్వు? అన్నీ చెప్పి జైలుకి వెళ్ళి ఎలా మారిపోయావంటి? నీకోసం ఎదురు చూడాలా, ఇంకెవరికోసం ఎదురు చూడాలా, రాబోవాడు నీవేనా అని అడుగుతున్నాడు శిష్యులు పంపించి. ఎంత భయంకరం అండి. మీలో చాలామందికి ఇలాంటి అపనమ్మకాలు ఉంటాయట దేవుడి మీద. ఇవాళ దేవుడు పని ఉంది కదా, మనం వెళ్దామని అనుకుంటారా? అచ్చచ్చే, అలా అంత మనసు దేవుడి మీద ఉండదండి. మీకు నేను ఉన్నమాట చెప్తున్నానండి, ఉన్నమాట చెప్తాను. అంటే నమ్మకం పోయిందనమాట ఆయనకి, వీటి చెరసాలకు వెళ్ళగానే పోయింది ఆ నమ్మకం. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు ఆ దాని ఆ ఇన్సిడెంట్ మీద ఏమన్నాడు? ఒక వచనం చెప్తాడు, ఏమంటాడు దాని మీద? ఏడిది స్త్రీలు కనిన వారిలో, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని. వెరీ గుడ్, మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. బిగినింగ్ బర్త్ సర్టిఫికెట్ మాత్రం బాగుంది, బర్త్ సర్టిఫికెట్ బాగా ఇచ్చాడు యేసుక్రీస్తు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు. అల్పుడైన వాడు అంటే అల్పుడు పరలోక రాజ్యంలో అల్పులు ఎవరు? భూమి మీద యోహాను వలె శరీరాన్ని ధరించుకోకుండా శుక్రకణాలుగా ఉన్నప్పుడే చనిపోయారు వాళ్ళు. నువ్వు పుట్టకుండా నీడలో నీకు మేలు అన్నాడు కదా. ఆ పుట్టని వాళ్ళు ఎవరంటే నీ కూడా వచ్చి నీలా శరీరాన్ని ధరించుకోకుండా ఆ రోజు రాలిపోయిన శుక్రకణాలు ఆత్మలన్నీ, ఆ ఆత్మలన్నీ కూడా కోట్లు, ఆ ఆత్మలన్నీ వెళ్ళిపోతున్నాడు పరదేశికి. ఎంత అదృష్టవంతులండి వాళ్ళు. అంటే పరలోక రాజ్యంలో అల్పులు మల్లవాళ్ళు వాళ్ళు. ఏంటంటే లో కేడర్ అన్నమాట. మనం తల్లి గర్భంలో మనతో పాటు ఎన్ని వే కోట్ల శుక్రకణాలు వచ్చినా మనల్ని దేవుడు నిలబెట్టినందుకు, పుట్టినందుకు దేవుని నామాన్ని సార్థకత చేకూర్చాలని, పుట్టినందుకు కన్న తండ్రి కలలు పండించాలని, ప్రాణం పోయినా ఆపద వచ్చినా ఏమి జరిగినా రోషంగా దేవుని కొరకు మీసం మెలిచి నిలబెడుతున్నామే. కష్టం వస్తే దేవుణ్ణి వదులుకుంటావా? రోగం వస్తే దేవుణ్ణి వదులుకుంటావా? బాధలు వస్తే దేవుణ్ణి వదులుకుంటావా? శ్రమలు వస్తే దేవుణ్ణి వదులుకుంటావా? వదులుకోకుండా సాహసంతో యుద్ధం చేస్తామే భూమి మీద యేసుక్రీస్తుల స్టెఫెన్ల అపోస్తుల వల్ల. వాళ్ళండి సుపీరియర్స్ అండి. అక్కడ చూడరా వాళ్ళనే, నీలాగే శరీరం ఇచ్చాను, శరీరధారి అయి ఉన్న దినములలో నా కొడుకు అసమాశ్రమది ఎందుకున్నాడు అనుకున్నారు? శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ఎబ్రీ 5:7 మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ యా తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించినందున, భయభక్తులు కలిగి ఉండినందున అంగీకరింపబడ్డాడు. అప్పుడు క్వాలిఫైడ్, పరలోకానికి క్వాలిఫైడ్. మీరేం శ్రమలు అనుభవించారా? మన మాధవలసలు బాగా ఎండదెబ్బ తిన్నారు కదా, అందుకే మధ్యాహ్నం బాగా కొడుమసం పెట్టాను. మీరు కష్టపడతారు కదా, ఏదైనా పెట్టాలనిపిస్తుంది. మీరు కష్టపడరు కదా, మంచిలు కూడా ఇవ్వబుద్ది ఇదు. దేవుని కొరకు పుట్టింది మీరు, దేవుని కోసం బతకపోతే ఎందుకర్రా మీకు ఇచ్చేది? 2 అక్టోబర్ మళ్ళీ మీకు డ్యూటీ చేశాను. గాంధీ జయంతి కదా, అందరూ సందడిగా ఉంటారు. మీరు వచ్చి అక్కడ జయంతి కార్యక్రమాలన్నీ జరిగించండి, పని చేయండి. మీకు బండి పెడుతున్నానుగా, మీకు భోజనం పెడుతున్నాగా, మీకు ఏం తినాలో చెప్పండి. చేప కావాలా, పిట్ట కావాలా, జంతువు కావాలా? తండ్రి పని చేయడానికి నేను ఇన్ని పెడుతున్నాను కదా, మీకు ఎందుకో తెలుసా? ఆ పరలోకానికి వస్తారని, అలాగైనా మారతారని, అలాగైనా పని నేర్చుకుంటారని. ఒక దంట దగ్గర నాకు చికెన్ గునియ వచ్చింది, ముడుగులు పెట్టచ్చు అంటుంది. నీకు ఏ గునియ వచ్చినా నువ్వు అక్కడ వచ్చి గోటాయించబడాలా. యేసుప్రభు నలగొట్టబడ్డాడు. యేసుప్రభు ఏమైపోయాడు? నలగొట్టబడ్డాడు. పూరి చేసినప్పుడు కానీ, చపాతీ పొరక చేసినప్పుడు కానీ,
బాగా గొద్దాలి దాన్ని టేబుల్కి వేసి పిండిని. అవ్వబో దాన్ని అంత శ్రమ ఇవ్వకూడదు, పిండి కానీ వేసుకున్నావు అనుకో, బిస్కెట్ తిన్నా ఒకటి రొట్టె తిన్నా అలాగే ఉంటుంది, అది చపాతీలకు ఉండదు. అది దాన్ని ఎంత మెత్తగా చితక కొడితే అంత మెత్తగా పొంగి నీ నోట్లోకి వెళ్ళి కరిగిపోద్ది. యేసు ప్రభు నలగొట్టబడ్డాడు, మరి నువ్వు చిరగొట్టకబడాలి. ఓకేనా?